వెల్కమ్ బ్యాక్. గర్భంలో ఉండగానే శిశువు భవితను తల్లి నిర్దేశిస్తుందా? తనకు ఎలాంటి బిడ్డ కావాలో, ఏ విధంగా కావాలో అలా మలుచుకునే శక్తి ఆ మాతృమూర్తికి ఉంటుందా? అంటే అవునని అంటున్నారు వైద్య శిఖామణులు. ఈ విషయం ఈనాటిది కాదని పురాణ ఇతిహాసాలు సైతం తెలియజేస్తున్నాయి. దీనిపై ఎన్నో పరిశోధనలు చేసిన నెల్లూరుకు చెందిన ప్రముఖ గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఆండాళ్ భాస్కర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. టాక్ టు బేబీ అనే కార్యక్రమాన్ని డాక్టర్ ఆండాళ్ వెలుగులోకి తెచ్చారు. మనం చెప్పే మాటలు తల్లి గర్భంలో ఉన్న శిశువు వినగలుగుతుందని, సమాధానం ఇవ్వగలుగుతుందని పెద్దలు చెబుతుంటారు. పవిత్ర పురాణాలు, ఇతిహాసాలు, ప్రాచీన గ్రంథాలు ఈ విషయాలను రూఢీ చేస్తున్నాయి. అయితే ధన్వంతరి వారసులు సైతం ఇప్పుడు దీనిని ధృవపరుస్తున్నారు. నెల్లూరుకు చెందిన ప్రముఖ గర్భకోశ వ్యాధి నిపుణులు డాక్టర్ ఆండాల్ భాస్కర్ గర్భిణీలకు వైద్య చికిత్స అందిస్తున్న సందర్భంలో ఓ సంఘటనతో తల్లి బిడ్డల బంధం గురించి తెలిసింది. 4 ఏళ్ల క్రితం డాక్టర్ ఆండాల్ వద్దకు వచ్చిన ఓ గర్భిణి తనకు తోడు ఎవరూ ఉండే అవకాశం లేదని, తన గర్భంలో ఉండే బిడ్డే తనతో మాట్లాడుతుందని తెలిపింది. దీంతో ఈ డాక్టర్ ఆండాల్ కేసును ప్రత్యేకంగా పరిగణించి పరిశోధనలు చేశారు. ఇందులో నుంచి పుట్టిందే టాక్ టు బేబీ కార్యక్రమం. ది బ్లడ్ లో బిడ్డకు కావాల్సిన ఆక్సిజన్ ప్లస్ ఈ న్యూట్రియంట్స్ ఇవి అన్ని, దాంతో పాటే తల్లి యొక్క ఫీలింగ్స్ కూడా బిడ్డకి పోతుందన్నమాట ఈ నాళం కనెక్షన్ ద్వారా. సో అందువల్ల తల్లి సంతోషంగా ఉండేటప్పుడు కొన్ని హ్యాపీ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతుంది. తల్లి దిగులుతో ఉండేటప్పుడు స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో అది బిడ్డకి అట్లనే ఈ బ్లడ్ ద్వారా పోతుంది కాబట్టి తల్లి ఏ ఫీలింగ్ ఉంటుందో బిడ్డ కూడా అదే ఫీలింగ్ని వచ్చి బిడ్డ కూడా ఫీల్ అవుతుంది. కాబట్టి మనకి పూర్వంలో మనకు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు తల్లి ప్రెగ్నెన్సీలో సంతోషంగా ఉంచాలి అని చెప్పి చాలా పద్ధతులు కూడా చేస్తున్నారు. ఇప్పుడు కూడా అది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది, తల్లి యొక్క ఫీలింగ్స్ బిడ్డ మీద ఎఫెక్ట్ ఉంటుంది. శ్రీ మహావిష్ణువు మహాభక్తుడైన ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉండగానే వేద వేదంగాలు తెలుసుకోగలిగాడని, రాక్షస వంశంలో జన్మించిన నారద మహర్షి బోధనతో మహోన్నతుడు కాగలిగాడని పురాణాలు తెలియజేస్తున్నాయి. అసమాన ప్రతిభావంతుడిగా పేరు పొందిన అభిమన్యుడు కురుక్షేత్ర సంగ్రామంలో పద్మవ్యూహ ప్రవేశ రహస్యాన్ని తెలుసుకున్నది కూడా తల్లి గర్భంలో ఉండగానే అని పంచమ వేదంగా పేరొందిన మహాభారతం తెలియజేస్తుంది. అంభోవాయుకుంభిని గగన తేజంబులనియడు పంచమహాభూతంబులందును భగవంతుండు అవ్యయుండు ఈశ్వరుండు పరమాత్మ పరబ్రహ్మమనియడు వాచక శబ్దంబులు కలిగి దృశ్యుండును ద్రష్టయు భోగ్యుండును భోక్తయునై నిర్దేశింపబడి వికల్పితుండయ్యుండు. కావున సర్వభూతములందును దయాసుహృద్భావంబులు కర్తవ్యంబులు దయగలిగిన అధోక్షయుండు సంతసించు. హరి సంతసించిన అలభ్యం వెద్యునూ లేదు. నిమిషభంగుర ప్రాణులైన మర్చులకు మమతాస్పదంబులకు చెంచలములైన మిత్ర కళత్ర పశు భృత్య బల బంధు రాజ్యకోశమణి మందిర మంత్రి మాతంగమై ప్రముఖ విభవంబులు నిరర్ధకంబులు యాగ ప్రముఖ పుణ్యలబ్ధంబులైన స్వర్గాది భోగంబులు పుణ్యానుభవ క్షీణంబులు కర్మములు కోరక చేయవలయను కోరి చేసిన దుఃఖమును ప్రాప్తించు. పురుషుండు దేహంబు కొరకు భోగంబులను అపేక్షించు. దేహంబు నిత్యంబు కాదు, తోడరాదు. మృతుండైన వాని దేహంబును శునకములు భక్షించు. ధ్యాన లభ్యంబు మోక్షం. మోక్షప్రదాత శ్రీహరి నారాయణుడే భగవంతుడు. ఓం నారాయణాయ నమః. ఈ విషయాలన్నీ క్రోడీకరించి డాక్టర్ ఆండాల్ తమిళ ఆంగ్ల భాషల్లో గర్భవిద్య పేరుతో పుస్తకాలు రాసి గర్భిణీలకు అందిస్తున్నారు. ప్రధానంగా గర్భం దాల్చిన తల్లులు మానసిక ఒత్తిడిని జయించాలని చెబుతున్నారు. మరోవైపు పురాణేతిహాసాలు హైందవ ధర్మం కాపాడే విధంగా గర్భంలో ఉన్న శిశువులకు బోధించాలని డాక్టర్ ఆండాల్ తెలియజేస్తున్నారు. గర్భిణీలు రామాయణ భారత భాగవతాలతో పాటు పురాణాల్లో గొప్ప వ్యక్తుల కథలు వినటం, ఈ వివరాలను కడుపులోని బిడ్డలకు చెప్పాలని డాక్టర్ చెబుతున్నారు. అంటే ఆ టాక్ టు బేబీ ఎఫెక్ట్ ప్రెగ్నెన్సీలో చాలా ఆ జీన్స్ని కూడా అధిగమించే ఇది ఉంది. మనవాళ్ళు ఒక మంచి పర్సనాలిటీని తయారు చేశారు. అట్లనే అభిమన్యుకి వస్తే హ్యావింగ్ అంటాం. హ్యావింగ్ అంటే ఒక స్కిల్, ఒక
సాధించడం. అభిమన్యుకు ఆ పద్మవ్యూహం ఓపెనింగ్ చేసి పోయింది, ఎప్పుడో గర్భంలో వినింది. కానీ ఆయన పెద్దగా అయిన తర్వాత అది అట్లనే ఆయనకి గుర్తుండి ఆ పని సాధించగలిగాడనమాట. సో తాము గర్భం దాల్చినప్పుడు గర్భస్థ శిశువులతో ముచ్చటించిన విషయాలను పలువురు గృహిణులు వెల్లడించారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వచ్చినప్పుడు, మేడం ఏదైనా నువ్వు పాపకి ప్రశాంతంగా ఉండేది, ప్రతిరోజు ఏదైనా వినిపించండి అని చెప్పి చెప్పారు. నేనేం సెలెక్ట్ చేసుకున్నాను అంటే విష్ణు సహస్రనామం సెలెక్ట్ చేసుకున్నానండి. ప్రతిరోజు ఒకే టైంలో నేను రోజు ప్రశాంతంగా పొట్ట మీద చేయబెట్టుకొని విష్ణు సహస్రనామం వస్తూ ఉంటే దాన్ని వింటూ ఉండేదాన్ని, నేను కూడా చెప్పుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు పాప పుట్టి నాకు డెలివరీ టైంలో కూడా మేడం మీకు ఏది పెట్టానమ్మా అని చెప్పి అడిగారు. డెలివరీ చేసేటప్పుడు విష్ణు సహస్రమే పెట్టండి మేడం, నేను రోజు అదే వినేదాన్ని అని చెప్పాను. మేడం అప్పుడు అదే పెట్టారు. నాకు డెలివరీ కూడా చాలా ఈజీగా అయిపోయింది, పెయిన్స్ కూడా పెద్ద నాకు అనిపించలేదు. బిడ్డ యొక్క భవిష్యత్తుకి పునాది ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే జరుగుతుంది. అలాంటి అవకాశాన్ని వదులుకోకుండా మన బిడ్డ సంతోషంగా అద్భుతంగా యోగవంతమైన సంతానం కావాలి అని అనుకున్నప్పుడు ఆ పునాది ప్రెగ్నెన్సీలో వెయ్యాలి, అది బాధ్యత. నేను నాకు ఇష్టమైన పర్సనాలిటీ చాణక్యుడు అండి. సో నేను నా బేబీ చాణక్యులాగా ఉండాలి అని, అతని క్వాలిటీస్ ఉండాలి అని నేను ఎక్కువగా అనుకున్నాను. చాణక్యుడి స్టోరీస్ వినిపించడం, తర్వాత చాణక్యుడి మూవీస్ కానీ లేదన్నా మంచి పుస్తకాలు చాణక్యుడి విజ్డమ్ గురించి తెలిపేవి కానీ అలాంటి క్వాలిటీస్ నీకు రావాలి అని, తర్వాత అబ్జర్వేషన్ ఉండాలి, ఫోకస్ ఉండాలి అని, అలా కొన్ని క్వాలిటీస్ నా బేబీతో మాట్లాడుతూ ఎంతో ఇష్టంగా చెప్పుకున్నాను. తాజాగా గర్భస్థ శిశువుతో ముచ్చట్ల పేరిట పుస్తకం రాసి ప్రచురణకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో గర్భం దాల్చినప్పటి నుంచి తల్లి ఎలా ఉండాలి అనే అంశాలను పొందుపరిచారు.